ఇప్పుడు మనం ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఏటీఎం నుంచి ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు ఏ విధంగా తీయాలో మనం ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఐ మొబైల్ పే అని చెప్పి ఉంటుంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది మీ అందరికీ. సో మీకు ఈ విధంగా వస్తుంది కదా, లాగిన్ చేయగానే ఇక్కడ ఈ ఆప్షన్ మీకు ఉంటుంది సర్వీసెస్, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు కొంచెం కిందకి వెళ్తే మూడు ఆప్షన్లో ఉంటుంది, కార్డ్లెస్ క్యాష్ డిజిటల్ అని చెప్పింది, న్యూ అని చెప్పింది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఐసిఐసిఐ ఏటీఎమ్మా లేకపోతే లోకల్ షాపా ఇంకా వేరే ఏటీఎం అని చెప్పింది. సో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఆప్షన్ ఐసిఐసిఐ ఏటీఎం. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, 4K ఇప్పుడు నేను తీయాలనుకుంటున్నాను. సో అక్కడ ఎంటర్ చేస్తాను. అండ్ ఎంటర్ 4-డిజిట్ టెంపరీ పిన్ అని చెప్పి అడిగింది. ఇక్కడ మీరు ఒక 4-డిజిట్ నెంబర్ పెట్టుకుంటారనమాట. సో ఏటీఎం మీకు ఉండదు కాబట్టి ఇది కూడా ఏటీఎం పిన్ లాగే అనమాట, ఒక 4 నెంబర్స్ పెట్టుకోవాలి. ఇది 1 టైం పిన్ అనమాట, మళ్ళీ మళ్ళీ పనిచేయదు. ఎగ్జాంపుల్ నేను ఇది ఒక 4321 అని పెడతాను. ఓకే, ఇదిగోండి అమౌంట్ అండ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కింద మీకు సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు డైలీ లిమిట్ ఇక 20K అని చూపిస్తుంది, అండ్ పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ 20K వరకు మీరు సేమ్ టైం తీయొచ్చు. నాకు కావాల్సింది 4K. సో ఎంటర్ చేశాను, సబ్మిట్ చేస్తాను. ఇక్కడ మీకు మొత్తం చూపిస్తూ ఉంటుంది. ఇదిగోండి ఈవేళ డేటు, అకౌంట్ నెంబరు, అమౌంట్ అండ్ పిన్ ఉంది. అండ్ వ్యాలిడ్ టిల్ 6 అవర్స్ ఓన్లీ, అంటే మీరు క్రియేట్ చేసుకున్న ఈ పిన్ ఈ అమౌంట్ యొక్క ఇది ట్రాన్సాక్షన్ లిమిట్ 6 అవర్స్ వరకే, అంటే ఈ 6 అవర్స్ లోపు మీరు దగ్గరలో ఉన్న ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకోవాలి, ఆ తర్వాత పంచాయతీకి ఇవ్వండి. ఓకేనా? సో సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ అయిపోయింది, మీకు వెంటనే ఒక ఎస్ఎంఎస్ రూపంలో మీకు ఒక ఐడి వస్తుంది, పేమెంట్ ఐడి. ఇప్పుడు దగ్గరలో ఉన్న మనం ఏటీఎంకి వెళ్దాం, ఐసిఐసిఐ ఏటీఎంకి. అక్కడ మీకు చూపిస్తాను ఏ విధంగా తీయాలో. థ్యాంక్ యూ. యా, ఇప్పుడు మనం ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎంకి వచ్చాము. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది, కార్డ్స్ అని చెప్పేసి. ఇదిగోండి స్టార్టింగ్ ఆప్షన్ ఏముంది. సో ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ మీరు మీ యొక్క 10-డిజిట్ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ అకౌంట్కి లింక్ అయి ఉండే ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి. కరెక్ట్గా ట్యాప్ చేయండి. అండ్ ప్లీజ్ ఎంటర్ 6-డిజిట్ కోడ్ అని చెప్పాడు. సో మన ఫోన్కి వస్తుంది అనమాట ఈ కోడ్ అనేది. ఇవ్వండి, ఈ విధంగా వస్తుంది. ఇదనమాట 6 నెంబర్స్ మనకు వచ్చాయి, 4848 67, 4848 67. సో కరెక్ట్ పైన ట్యాప్ చేద్దాం. సో వేచి ఉండమని చెప్పింది. సో దీంట్లో క్యాష్ లేదు, పక్క ఏటీఎంకి వెళ్దాం. సేమ్ ప్రాసెస్ అనమాట, ఎంటర్ చేద్దాం. కార్డ్లెస్ క్యాష్ విత్ ఓకే, ఫోన్ నెంబర్ సేమ్ ఉంటుంది, ఎంటర్ చేయండి ఫోన్ నెంబర్. ఓకే, ఇప్పుడు చెప్పాం కదా మనం స్టార్టింగ్ పెట్టాం కదా పిన్ అనేది. సో ఎంటర్ చేద్దాం, 4321 ఎంటర్ చేసుకున్నాం. అమౌంట్ అనేది ఎంత తీసామని చెప్పాము, 4K కదా. సో ఎంటర్ చేద్దాం. ఇప్పుడు వెయిట్ చేయమంటుంది. ఇక్కడ మొత్తం మనకు చూపిస్తుంది ఫోన్ నెంబరు, పిన్ను, అమౌంట్ అని చూపించింది. ఓకే, ఎస్ కొడతాం. ఇప్పుడు మనకి అమౌంట్ వస్తుందన్నమాట. సో ఏటీఎం కార్డు లేకుండా ఎప్పుడైనా అమౌంట్ తీయాలంటే మీరు ఈ విధంగా తీయొచ్చు. వస్తుంది, ఇవ్వండి. యా, బయట తీయండి. ఎస్, ఇంతే సింపుల్. సమయానికి ఏటీఎం కార్డు మర్చిపోయినా కూడా మీరు ఫోన్ సరిపోద్ది అనమాట, ఫోన్ నెంబర్, ఫోన్ ఓటీపీ వస్తుంది. అది ఖచ్చితంగా ఫోన్ ఉండాలి, బ్యాంక్ లింక్ అయిన ఫోన్ నెంబర్తో ఫోన్ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.